తెలంగాణ స్టేట్ నిర్వహించినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్లో రామప్ప దేవాలయం గురించి అయితే కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది అయితే ఈ రామప్ప దేవాలయం గురించి కొన్ని విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం రామప్ప దేవాలయాన్ని రుద్రేశ్వర ఆలయం అని కూడా అంటారు పాలంపేట గ్రామం వెంకటాపూర్ మండలం ములుగు జిల్లాలో ఈ రామప్ప దేవాలయం ఉన్నది దీన్ని నిర్మించిన వాడు రేచర్ల రుద్రుడు సుమారు ఎనిమిదవ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని నిర్మించినట్టు శిలా శిలాశాసనాల ప్రకారం తెలుస్తుంది ఇక్కడ కొలువై ఉన్నటువంటి దేవుడు శివుడు ప్రాముఖ్యత ఏంటంటే నీటిపై తేలియాడే ఇటుకలతో ఈ ఆలయాన్ని నిర్మించారు పేరు నృత్యం లేదా దీన్నే యోధుల నృత్యం అంటారు యుద్ధానికి వెళ్లే ముందు పరమశివుని ముందు ఈ నృత్యాన్ని సైనికులు ప్రదర్శించేవారు ఈ నృత్య భంగిమలు దేవాలయ శిల్పాల్లో కనబడతాయి రెండు వేల ఇరవైలో యునెస్కో వారసత్వ హోదా ఈ ఆలయానికి లభించింది పేరిణి నృత్యాన్ని లేదా పేరిణి శివతాండవాన్ని పునరుద్ధరించినటువంటి వ్యక్తి నటరాజ రామకృష్ణ నటరాజ రామకృష్ణ అనేటటువంటి వ్యక్తి ఈ పేరిణి నృత్యాన్ని తిరిగి వెలుగులోకి తీసుకురావడం జరిగింది జయాప రచించినటువంటి నృత్య రత్నావళికి సంబంధించినటువంటి నాట్య భంగిమలు కూడా ఇక్కడి శిల్పాల్లో కనిపిస్తున్నాయి Thank you, friends. For more videos, please subscribe my channel, share, and like.